అంటే ఫస్ట్ మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకుంటాం. అంటే మనం ఆ రేంజ్లో అంత దీనిగా ఉండకపోయినా ఒక కామన్ మ్యాన్, ఒక మాస్ పీపుల్ అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పాస్గా బాగా కోటీసులు అంటే వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉన్నా ఎక్కువ అత్యధికంగా ఉండేవాళ్ళు ఏంటంటే మిడిల్ క్లాసు తర్వాత లో క్లాసు వీళ్ళే ఉంటారు. కాబట్టి ఆ అతని సినిమాలో ఏంటంటే మనకి ఆ హీరోని మనలో మనం చూసుకుంటాం, ఆ హీరోలో మనల్ని చూసుకుంటాం. అదే మార్క్ని మళ్ళీ పూరి గారు చూపించారు. పూరి గారి మార్క్ ఏంటంటే ఖచ్చితంగా ఒక చిన్న పాయింట్ని తీసుకుంటారు ప్రతి సినిమాకి, ఆయన స్టోరీ అని కాదు ఒక పాయింట్ని తీసుకొని దాన్ని జనాలకి బోరు కొట్టుకునే విధంగా ఆయన మార్కుని డైలాగులతో చూపిస్తూ ఆ ఫోటోగ్రఫీ కానీ టేకింగ్ కానీ తర్వాత డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ వాటి మీద తీసుకెళ్ళి ఆడియన్స్ని ఆ 3 గంటలు కూడా థియేటర్లో ఎంజాయ్ చేస్తూ కూర్చోబెడతాడు. ఇప్పుడు ఎంజాయ్మెంట్ అంటే 3 గంటలు మనం ఎంజాయ్ చేయక్కర్లేదు, కొన్ని కొన్ని సీన్లు అక్కడక్కడ పడితే అదే మనకు హైలైట్ ఉంటుంది. అలాంటి సీన్లే మళ్ళీ ఇందులో ఉన్నాయి. పూరి గారు మార్క్ మళ్ళీ చూపించుకున్నారు. ఇంకా రామ్ కోసం చెప్పాలంటే అతను మాస్ సినిమాలు చేయాలని చాలా కోరికగా ఉంటాడు, ఎందుకంటే ఆయన మాస్ కంటే క్యూట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ రామ్లో క్యూట్నెస్ ఉండడం వల్ల ఏంటంటే మాస్ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మనకి అంతగా ఎక్కదు, ఈయన మాస్ కంటే క్లాసే బెటర్ కదా అని. కానీ ఈ మాస్లో ఇరగ తీశాడు రామ్ని. మనం క్లాస్ హీరో అనేది పక్కన పెట్టేయాలి, అంత బాగా చేశాడు. ఎనర్జీ స్టిక్ అంటే ఎనర్జీ ఎనర్జీయే, అంత బాగా చేశాడు. తెలంగాణ స్లాంగ్లో అయితే చంపించాడు మామూలు లేదు. ఆయన చెప్పే కొన్ని కొన్ని డైలాగులకి అయితే అంటే సీరియస్ దగ్గర కూడా ఫైట్ దగ్గర కూడా ఆ డైలాగులకి థియేటర్లో చప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు ఒక సినిమా ఒక సీన్ ఏదో బాగుందో లేకపోతే క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ బాగుందిరా దానికోసమే వెళ్ళాలని మనం చెప్తాం. అలా కాకుండా అక్కడక్కడక్కడక్కడక్కడ సీన్లు మంచి మంచి పడేటప్పుడు ఓవరాల్గా అది బాగున్నట్టే కదా. అది ఫస్ట్ హాఫ్ అయితే నాకు బేభస్తంగా నచ్చింది భయ్య, సెకండ్ హాఫ్ కానీ ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా చాలా బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేది. ఓవరాల్గా మంచి సినిమా, ఫైట్సు డ్యాన్సు కామెడీ తర్వాత తెలంగాణ స్లాంగ్లో 90% స్క్రీన్ మీద మనకు రామ్ కనిపిస్తారు. 10% సీన్లు తీసుకుంటే మిగతా సీన్లు ఉంటే మహా ఉంటే 3 సెకండ్స్, 4 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్ అంతే, మిగతా మొత్తం రామ్ మీదే ఉంటుంది. భుజాల మీద వేసుకొని సినిమాని తీసుకెళ్ళాడు, అంత బాగా తీసుకెళ్ళాడు. ఓవరాల్గా యూత్ రిపీట్ ఉంటారు, యూత్ అయితే పక్కాగా రిపీట్ ఉంటారు. లవ్ ట్రాక్ చూస్తే నాకు బద్రి, ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మ ఈ సినిమాలు గుర్తొస్తాయి. ఆ సినిమాల్ని యూత్ అంటే అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా, అదే విధంగా దీంట్లో కూడా లవ్ ట్రాక్ ఉంది. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీని చూస్తే మనకు ఒక రేంజ్లో పిచ్చెక్కుతుంది, ఒక రేంజ్లో ఉంటుంది. ఆ టైప్లో తీసుకెళ్లారు. నాకు ఫేవరెట్ సీన్ ఏంటంటే ఆటోలో ఒక సీన్ ఉంది, హీరోయిన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, తనను చూడకుండా రామ్ మాట్లాడుతుంటాడు గెటప్ శ్రీన్తో. ఆ సీన్ అయితే మామూలు లేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది, థ్రిల్గా ఫీల్ అయ్యాం. ఒక ఫీల్ ఆ సీన్స్ అని లవ్ ట్రాక్లో వాళ్ళిద్దరం వచ్చిన ప్రతి సీను బాగుంది, ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తారు. డైలాగులు అయితే మామూలుగా లేవు భయ్య, డైలాగులు తెలంగాణ స్లాంగ్లో అయితే డైలాగులు మామూలుగా లేవు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఓవరాల్గా అన్నీ గుడ్ ఇంకా రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ఎస్పెషల్లీ నచ్చలేదు అనేవాడికి మనం చెప్పలేం భయ్య, నచ్చకపోతే నచ్చలేదు ఇంక వాడు మనం ఎన్ని చెప్పినా నచ్చదు. నచ్చేవాడికి ఏంటంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను రిపీట్ అంటే, బద్రి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ముందు ఫ్లాప్ టాక్ వచ్చి తర్వాత అది పెద్ద హిట్ చేశారు. ఆ గోవాలో హార్ట్ అటాక్ అయితే నేను దేశముద్రు ఓకే ఫస్ట్ హిట్ టాక్ వచ్చి హార్ట్ అటాక్ అలాగే వచ్చి తర్వాత రన్నింగ్లో చూశారు. తర్వాత బుజ్జిగాడు సినిమాలో సాంగ్స్ ఎవరికి ముందు ఎక్కలే, తర్వాత చూస్తే ఆ సాంగ్స్ వినడము సినిమా చూడడము ఇవన్నీ జరిగాయి. వాటన్నింటితో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ చూడగానే మనకు నచ్చుతుంది ఈ సినిమా. ఇంకా అవి మనకి డివైడ్ టాక్ నచ్చలేదు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది చూడగానే మనకు నచ్చింది. ప్లస్ యూత్ రిపీట్ ఉంటారు. నెక్స్ట్ మనకి చాలా గ్యాప్ వచ్చింది, ఎవరికి రామ్ గారికి కానీ పూరి జగన్నాథ్ గారు. రామ్ గారికి ఎందుకు వచ్చింది గ్యాప్? మొన్ననే ఇచ్చాడు కదా ఆయన ఒక హిట్, అంటే తర్వాత మంచి బ్రేక్ అనేది ఇది బ్రేకే ఇద్దరికి బ్రేకే. బ్రేక్ అని చెప్పలేం భయ్య, ఇప్పుడు ఎలాగుంటుందండి. పూరి గారు లాస్ట్ మూవీ ఏది, లాస్ట్ టైం మూవీ ఏమి వచ్చింది? పైసా వచ్చింది మరి దిట్టేగా. పూరి గారి సినిమాలో ఒకటి చెప్పనా, పూరి గారివి వర్మ గారివి ఒక చిన్న ఇది ఉంది, వాళ్ళిద్దరు కూడా ఒక పాయింట్ని తీసుకుంటారు. గురు శిష్యులు ఒక పాయింటే తీసుకుంటారు, అన్ని మెలికలు అంత రకంగా ఏముండదు, ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఆ పాయింట్ మీదే సినిమాలు మొత్తం నడిపిస్తారు. ఇప్పుడు కొత్తగా మనం అదే ఇంకా కథను ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, పోక్రీలాగా ఉంటుంది అంటే మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఉంటుంది, ఇది కొత్తది ఎందుకు ఉంటాం అనుకోలేము. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ అంటే ఇంకొకలాగా ఊహిస్తాం అనుకున్నాము, ఇలాగ విలేజ్ అంటే హైదరాబాద్లో నార్మల్ పీపుల్ ఉన్నట్టే తీశారంటే ఇస్మార్ట్ శంకర్ని ఇంజనీర్ అనుకుంటామా కలెక్టర్ అనుకుంటాం. ఇస్మార్ట్ శంకర్ అంటే ఓ మల్లేశ యాదవ్ లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఉంటుంది అని అనుకుంటాం. ఒక మాఫియా బ్యాక్డ్రాప్, మాఫియా అనేది మాఫియాకి అమ్మ మొగుడు ఎవరు అంటే పూరి గారే. మాఫియా సినిమాలు తీయాలా ఇలాంటివి తీయాలంటే ఆయన అని మళ్ళీ ఆయన మార్కుని చూపించుకున్నారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను భయ్య, నాకైతే నాకు బాగా నచ్చింది సినిమా, అయితే నాకు బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొద్ది డల్ కానీ
ఫస్ట్ స్టాప్లోనే కడుపు నిండిపోయింది కాబట్టి నేను నాకు ఓవరాల్గా సినిమా నచ్చినట్టే. ఇంకా నేను ఇచ్చే డబ్బులకి నేను చూసే అంటే ఇంతవరకు ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ చాలామంది పెట్టుకున్నారు. నేను అసలు ఏం పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే రామ్ ఏంటి, మాస్ సినిమా ఏంటి, తెలంగాణ స్లాంగ్ ఏంటి, ఎలా చేయగలడు, అసలు ఈయన చేయగలడా లేదా, ఈ సినిమాలో ఏదో తేడా కొట్టింది కావాలి అనిపిస్తుంది అనిపించింది నాకు బేసికల్గా. తర్వాత ఫస్ట్ ఫైట్ దగ్గర ఆయన డైలాగులు చెప్తున్నప్పుడు నాకు ఎందుకో ఇలాగే ఉంటుంది, ఆ సినిమా మొత్తం ఇలాగైనా డైలాగులు చెప్తాడు, అయితే సినిమా ఎటో తేడా కొట్టేస్తుంది అని అనుకున్నా. ఫస్ట్ ఫైట్ దగ్గర తెలంగాణ జనం చాలా మెల్లగా చిన్న చిన్న డైలాగులు చెప్తూ ఫైట్ చేస్తుంటాడు. సినిమా మొత్తం ఇలాగ్గానే ఉంటే తేడా కొడుతుందని అనుకున్నా. కానీ ఆ సీన్ తప్ప మిగతా సీన్లు అన్నిందులో కూడా చాలా 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 బాగా చేశాడు రామ్. రాము ఎప్పుడు ఎంత ఎప్పటి నుంచో మాస్ సినిమా కోసం వెయిట్ చేశాడు. ఇదే పక్క మాసు. నాకు తెలిసి ఇంకా మా రామ్ సినిమాలో ఇంకొక 50 సినిమాలు చేసినా ఈ సినిమాకి మించిన మాస్ అయితే చేయలేడు. రేటింగ్స్ 4.5/4 ఇవ్వచ్చు. సినిమాకి రిపీట్ ఉంటారు భయ్య, యూత్ ఉంటుంది. యూత్ లవ్ ట్రాక్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్యన మంచి రొమాంటిక్ సీన్స్ కానీ అవన్నీ ఫస్ట్ హాఫ్లో సినిమా మొత్తం ఫస్ట్ హాఫే భయ్య. ఫస్ట్ హాఫ్లో డైలాగులు చాలా బాగున్నాయి. డైలాగులు మెయిన్ తెలంగాణ ఏమో మన తెలంగాణ మాకు అలవాటు అయిపోతుంది. తెలంగాణకు ఒకప్పుడు ఎబ్బెట్టుగా ఉండేది కానీ ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయి. ఐ థింక్ నాకు తెలిసి ఇంకొక 2-3 ఇయర్స్లో తెలంగాణ స్లాంగ్లోనే అత్యధికంగా సినిమాలు వస్తాయని నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ పదాలు విని దగ్గర కొన్ని వేలకు వేల సినిమాలు మనం చూపిస్తాం. తెలంగాణ స్లాంగ్కి మళ్ళీ కొత్తదనం మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ స్లాంగ్ని మనం ఆదరిస్తాం అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఇది కొన్ని రోజులు ఏమైనా బోర్ కొడితే అప్పుడు ఇంకో స్లాంగ్ తీసుకుంటాం. ఈ స్లాంగ్ కొద్దిగా బాగుంది, ఫన్కి ఫన్ ఉంటుంది. అంటే ఒకరిని తిట్టినా అందులో ఫన్నే అనుకుంటాం, సరదాగా ప్రేమగా తిట్టేళ్ళారో అనుకుంటాం. ఆ ఒక్క వెసులుబాటు దీనికి ఒక తెలంగాణగా ఉంది. నీ అమ్మ తినరా అంటే నీ అమ్మ అన్నాడని అక్కడ ఫీల్ అవ్వం. ఓ తినమంటాడు కదా ప్రేమగా అన్నట్టే మనం ఫీల్ అవుతాం. అది ఈ తెలంగాణ స్లాంగ్ కూడా పెద్ద ప్లస్. అలాంటి డైలాగులతోనే మన సినిమాని మొత్తం నడిపించాడు. నాకైతే బాగా నచ్చింది భయ్య. పూరి గారు మార్క్ అయితే కనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. కొంతమందికి నచ్చకపోయిన వాళ్ళకి నేను చెప్పను. ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు నచ్చలేదు, అలాగని నచ్చిన వాళ్ళకి నేనేం అనలేను. నా ప్యాటర్న్లో నాకు నచ్చింది, నేను చెప్పేది 99%, నేను చెప్పేది కరెక్ట్ అవుతుంది. ఐ థింక్ ఇది కూడా అలాగే అవుతుంది. కానీ ఒకసారి నచ్చలేదు అనుకునేవాడు రెండోసారి వెళ్ళి చూడండి. సినిమా నచ్చకపోతే అప్పుడు నాకు చెప్పండి. రిపీట్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. బేసికల్గా ఎంజాయ్ చేస్తారు. కొన్ని సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కొన్ని ఇప్పుడు అన్నీ బాగుండాలని లేదు కదా. బాగా వండినోడికి మళ్ళీ అక్కడ వండేటరా బాగుంది కదా, మళ్ళీ మనం ఏదో క్యాటరింగ్ ఇస్తే ఆ రోజు చెడగొట్టేస్తాడు. బేసికల్గా ఏంటంటే అరే ఆ రోజు అయితే కొద్దిగా ఇదయ్యింది అని. అలాగే కొన్ని మిస్ అవుతుంటాయి. ఆ మిస్సింగ్ కోసం పక్కన పెడితే ఓవరాల్గా బాగుంది. ఇంకా రొమాంటిక్ కోసం, దానికోసం, దీనికోసం మాట్లాడాలి అంటే పూరి గారి సినిమాలో అన్ని నవరసాలు ఉంటాయి. ఆ రసాలు ఇదొక రసం, ఈ రసాన్ని మరి ఎందుకు ఏంటి అనేది నేను మాట్లాడను కూడా. కొన్ని సినిమాలు డీసెంట్ లవ్ స్టోరీలో ఉండేటప్పుడు లిప్ లాక్ కోసం మనం మాట్లాడాను, ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి. ఈ మాస్ సినిమాల్లో ఆ రొమాన్స్ లేకపోతే అవ్వదు. సినిమాలు బట్టి కూడా మనం వెళ్ళాలి. ఆ విధంగా ఏంటంటే యూత్కి ఆకట్టుకునే సీన్స్ అయితే ఇందులో బాగా ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. ఓవరాల్గా ఇంకా చెప్పాలంటే పూరి గారి కోసం ఇప్పుడు గ్రంథం రాయాలి. నాకు బాగా ఇష్టం ఆయన ఇష్టం అంటే ఆయన చిన్న పాయింట్ని తీసుకుని హీరో ఒక లెవెల్లో చూపిస్తారు. నాకు ఆయన సినిమాలో బాగా నచ్చిన సినిమా ఎన్ని, ఆయన 100 సినిమాలు తిని 1000 సినిమాలు తిని బిజినెస్ మ్యాన్ సినిమా నాకు బాగా ఇష్టం భయ్య. ఆయన హీరోయిజం ఇలాగే ఉంటుంది. అసలు ఆ బిజినెస్ మ్యాన్లో ఎక్కడ డ్రాప్ ఉండదు, హీరో అనేవాడు ఎక్కడ తగ్గలే. 3-4 మంత్స్లో కంప్లీట్ చేస్తారు మా తక్కువ రోజుల్లో చేస్తారు. అది తక్కువ రోజులు అప్పుడు వినాయక్ గారు చేసేవాళ్ళు. వినాయక్ గారు ఇప్పుడు ఏమైందంటే ఆయన మేకింగ్ ఎక్కువ చేస్తున్నారు. అంటే లొకేషన్స్ మారడం, సాంగ్స్కి సెటిల్ అయ్యడం ఇలాంటివి ఎక్కువ చేయడం వల్ల ఆయన టైం ఎక్కువ పడుతుంది. పూరి గారు ఎప్పుడులాగా ప్యాటర్న్ గోవా ఎక్కడో బీచ్లో కొడతారు, మాఫియా ఒక హౌస్, ఒక గోల్కొండ ఆయన కోసం ఆ రోజుల్లో నవాబులు కట్టించారు, దాన్ని నేను వాడేసుకుంటున్నారు. ఇది ఆ ప్యాటర్న్లో వెళ్తుంది. మంచి మూవీ, అందరు చూడొచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య. మంచి మూవీ అంటే ఇది రైతులకు సంబంధించిందో లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిందో లేదో ఒక హెల్త్కి సంబంధించిందో అని కాదు, మనం హెల్తీగా ఉండడానికి, హెల్త్కి సంబంధించింది కాక హెల్తీగా ఉండడానికి ఇది ఒక సినిమా, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.